అనంత పద్మనాభ స్వామి ఆలయంపై న్యాయ పోరాటానికి తెరపడింది. ట్రావెన్కోర్ రాజకుటుంబానికే ఆలయ పరిపాలన హక్కులు ఉంటాయని స్పష్టం చేసింది. అంతేకాదు నేలమాళిగలో గల ఆరోగతిని తెరవాలా వద్దా అనే నిర్ణయం తీసుకునే అధికారం కూడా రాజవంశీయులదే అని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు. ప్రపంచంలోనే అత్యంత సంపద గల అనంత పద్మనాభ స్వామి ఆలయంపై వివాదానికి తెరపడింది. కేరళ తిరువనంతపురంలోని ఆలయ పరిపాలనా హక్కులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది. కేరళ ప్రభుత్వం ట్రావెన్కోర్ రాజవంశీయులకు మధ్య నడుస్తున్న వివాదానికి ముగింపు పలికింది. అనంత పద్మనాభ స్వామి ఆలయంలో గల సంపద గురించి 2011లో ప్రపంచానికి తెలిసింది. ఆలయ నేల మాళికలో 6 గదులున్నాయి. వాటిలో గల సంపదను రాజవంశీయులు దుర్వినియోగం చేస్తున్నారని, అది ప్రజలకు చెందుతుందనే వాదన తెరపైకి తెచ్చింది ప్రభుత్వం. అయితే దీనిని రాజవంశీయులు వ్యతిరేకించారు. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. సుప్రీంకోర్టు నియమించిన కమిటీ 5 గదులను తెరిచి అందులో సంపదను లెక్కించింది. అయితే 6 గదిని ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవడానికి వీల్లేదని రాజవంశీకులు గట్టిగా చెబుతూ వచ్చారు. 2011 జనవరి 31న కేరళ హైకోర్టు ఓ సంచలన తీర్పు చెప్పింది. ఆలయాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, నిర్వహణ కోసం ఓ కమిటీని వేయాలని ఆదేశించింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ట్రావెన్కోర్ రాజవంశీయులు. రాచరికాలు అంతరించిపోయిన ఆలయాలపై వాళ్ల అజమాయిషీ కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పద్మనాభ స్వామి ఆలయ నిర్వహణ బాధ్యతను ట్రావెన్కోర్ రాజకుటుంబానికి అప్పగించింది. అయితే కొత్త కమిటీ ఏర్పాటయ్యే వరకు ప్రస్తుతం త్రివేంద్రం జిల్లా జడ్జి ఆధ్వర్యంలోని కమిటీ ఆలయ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. కాగా అత్యున్నత న్యాయస్థానం తీర్పుపై రాజవంశీయులు హర్షం వ్యక్తం చేశారు. పద్మనాభ స్వామి ఆలయ నిర్వహణ బాధ్యతను రాజవంశీయులకు అప్పగించడంతో పాటు 6 గదిని తెరిచే అంశాన్ని కూడా సుప్రీంకోర్టు వాళ్లకే వదిలేసింది. అయితే 6 గదిని తెరవడానికి వీల్లేదని రాజకుటుంబీకులు మొదటి నుంచి చెబుతున్నారు. అంటే ఆ గదిలో ఏముందన్నది ఇక ఎప్పటికీ ఓ మిస్టరీగానే మిగిలిపోనుంది. అనంత పద్మనాభ స్వామి ఆలయ నేలమాళికలో అంతులేని సంపద వెలుగు చూశాక అది ఎవరికి చెందుతుందనే ప్రశ్నలు తలెత్తాయి. అలాగే ఆరో గది ఏముందన్నది అందరిలో ఆసక్తి రేపింది. ఆరో గది తలుపుపై నాగబంధం ఉండటం వల్ల దాన్ని తెరవటానికి వీల్లేదని వాదించింది. దీంతో ఆ గదిని తెరుస్తారా లేదా అనే ఉత్కంఠ రేకింది. సుప్రీంకోర్టు తీర్పుతో ఈ సందేహాలకు తెరపడింది. కేరళ తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి ఆలయంలో అనంత సైన బంకిమలో ఉంటుంది విష్ణుమూర్తి విగ్రహం. అయితే స్వామి విగ్రహం క్రింద ఓ నేల మాళిక ఉందని, అందులో అపార సంపద ఉందన్న విషయం చాలా మందికి తెలీదు. ఆలయానికి సంబంధించిన వాళ్లలో కూడా చాలా కొద్ది మందికి మాత్రమే దీనిపై అవగాహన ఉంది. అయితే 10 ఏళ్ల క్రితం ట్రావెన్కోర్ రాజవంశీయులు ఆలయ సంపదను దుర్వినియోగం చేస్తున్నారంటూ కొందరు పూజారులు ఆరోపించారు. దీంతో అనంతుని అపార సంపద గురించి తెలుసుకున్న యావత్ ప్రపంచం నోరు వెళ్లబెట్టింది. 2011లో అనంత పద్మనాభుని నేల మాళికలో గల 5 గదుల్ని తెరిచి సంపదను లెక్కించారు. దీంతో ప్రపంచంలోనే అత్యంత సంపద గల హిందూ దేవుడిగా అనంత పద్మనాభ స్వామికి గుర్తింపు లభించింది. పద్మనాభ స్వామి ఆలయ నేల మాళికలో 6 గదులున్నాయి. ఈ గదుల్లో గల సంపదను లెక్కించేందుకు ప్రభుత్వం ప్రయత్నించడంతో రాజవంశీయులు వ్యతిరేకించారు. వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. చివరికి సుప్రీంకోర్టు నియమించిన బృందం 5 గదులను తెరిచి వాటిలో సంపదను లెక్కించింది. అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని 5 గదుల్లో ఒక దానిని మించి మరొక దానిలో సంపద ఉంది. దశాబ్దాలుగా వస్తున్న వారసత్వ సంపద గురించి అప్పుడే అందరికీ తెలిసింది. దేవతామూర్తుల విగ్రహాలు, వజ్ర వైడూర్యాలు పొదిగిన బంగారు ఆభరణాలు, ఆయుధాలు, బంగారు పాత్రలు, రాసులుగా పోసి ఉన్న బంగారు నాణేలు, ఇలా 1 లక్ష కోట్లకు పైగా విలువ చేసే సంపద ఆ 5 గదుల్లో ఉన్నట్టు గుర్తించింది బృందం. ఈ బృందానికి మాజీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వినోద్ రాయ్ నేతృత్వం వహించారు. 6 గదిని కూడా తెరవడానికి అప్పట్లో కేరళ ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే ప్రభుత్వ ప్రయత్నాల్ని ట్రావెన్కోర్ రాజవంశీయులు వ్యతిరేకించారు. 6 గది తలుపుపై నాగబంధం ముద్ర ఉందని, దానిని తెరిస్తే వినాశనం తప్పదని అప్పట్లో ట్రావెన్కోర్ రాజవంశీయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంత పద్మనాభ స్వామి ఆలయంపై హక్కుల వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఇప్పటికే దీనిపై విచారణ పూర్తి చేసిన అత్యున్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఇప్పుడు దానిని వెలువరించింది.
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అనంత పద్మనాభ స్వామి ఆలయంపై పూర్తి హక్కులు ట్రావెన్కోర్ రాజవంశీయులకు మాత్రమే ఉంటాయి. ఆలయంతో పాటు పరిపాలన, అక్కడున్న అపార ధన సంపదపై కూడా సర్వ హక్కులు ట్రావెన్కోర్ రాజకుటుంబానివేనని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పుతో అనంత పద్మనాభ స్వామి ఆలయంపై వివాదాలకు తెరపడింది. చరిత్రకారులకు అందని పురాతన మందిరం అనంత పద్మనాభ స్వామి ఆలయం. వైష్ణవులకు ఎంతో ముఖ్యమైన 108 దివ్య దేశాలలో ఈ ఆలయం మొదటిది. తమిళ అల్వారులు రచించిన 6వ శతాబ్దం నాటి దివ్య ప్రబంధంలో ఈ ఆలయ ప్రస్థానం ఉంది. అయితే 16వ శతాబ్దంలో జరిగిన ఈ అభివృద్ధి కార్యక్రమాలతోనే అనంత పద్మనాభుని ఆలయం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. కేరళ తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి ఆలయం దేశంలోనే అత్యంత పురాతనమైంది. 10 ఏళ్ల క్రితం ఆలయంలోని సంపద గురించి బయటి ప్రపంచానికి తెలిసే వరకు చాలా కొద్ది మందికే దీని గొప్పతనం తెలుసు. ఆలయంలో అనంతశయన భంగిమలో భారీ విష్ణుమూర్తి విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహాన్ని 1208 సాలగ్రామాలతో తయారు చేశారు. అనంత పద్మనాభుని దర్శించుకోవాలంటే 3 ద్వారాలలోంచి చూడాల్సి ఉంటుంది. మొదటి ద్వారం నుంచి చూస్తే ఆదిశేషుడిపై యోగనిద్రలో ఉన్న స్వామి శిరస్సు భాగం కనిపిస్తుంది. 2వ ద్వారం నుంచి చూసినప్పుడు స్వామి నాభిభాగం, అందులోంచి పుట్టిన తామర పువ్వు కనిపిస్తాయి. ఇక 3వ ద్వారం నుంచి స్వామివారి పాదాలు దర్శించుకునే భాగ్యం కలుగుతుంది. శ్రీ మహావిష్ణువు యొక్క 108 దివ్య దేశాల్లో పద్మనాభస్వామి ఆలయం మొదటిది. శ్రీమద్భాగవతంలో బలరాముడు తీర్థయాత్రల్లో భాగంగా పాల్గుణంగా పిలిచే అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని దర్శించుకున్నట్టు ఉందని పండితులు చెబుతున్నారు. అలాగే ప్రస్తుతం పంచప సరస్సుగా పిలిచే పద్మతీర్థంలో స్నానం చేసినట్టు ఉంది. తమిళ ఆళ్వారులు రాసిన 6వ శతాబ్దం నాటి దివ్య ప్రబంధంలో పద్మనాభస్వామి ఆలయ ప్రస్తావన ఉంది. అత్యంత పురాతనమైన పద్మనాభుని ఆలయం కాలక్రమంలో ట్రావెన్కోర్ సంస్థాన స్థాపకుడు మార్తాండవర్మ చేతికి వచ్చింది. తమను తాము పద్మనాభదాసులుగా ప్రకటించుకున్న ట్రావెన్కోర్ రాజవంశీకులు తమ రాజ్యానికి గుర్తుగా ఆలయంలోని శంఖాన్ని పెట్టుకున్నారు. 16వ శతాబ్దంలో ఆలయంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. 1568లో ప్రస్తుతం ఉన్న సుందర గోపురాన్ని నిర్మించారు. ఈ ఆలయం పేరు మీదుగానే కేరళ రాజధానికి తిరువనంతపురం అని పేరు వచ్చింది. అనంత పద్మనాభస్వామికి అంతటి సంపద ఎలా వచ్చిందంటే అవి భక్తులిచ్చిన కానుకలే అంటున్నారు పండితులు. మన దేశంలో 2000 సంవత్సరాల క్రితం నాటి ఆలయాలు అనేకమున్నాయి. వాటికి భక్తులు ఇచ్చిన కానుకలు నేటికీ భద్రంగానే ఉన్నాయనటానికి పద్మనాభస్వామి ఆలయం ఒక ఉదాహరణ. కేరళలోని అనేక ఆలయాలకు 1000 సంవత్సరాల క్రితం వచ్చిన కానుకలకు సంబంధించి శిలాశాసనాలు ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి. శివాలయాల్లో చెండికేశ్వరుడి పేరుపై కానుకలను అందజేస్తే వైష్ణవాలయాలలో విశ్వక్సేనుడి పేరు మీద కానుకలను ఇవ్వటం 1000 సంవత్సరాలుగా మన దేశంలో సంప్రదాయంగా వస్తోంది. ఇలా పద్మనాభస్వామికి భక్తులు ఇచ్చిన కానుకలను భద్రంగా కాపాడుతూ వస్తోంది ట్రావెన్కోర్ రాజవంశం. ఇంతకాలం పద్మనాభస్వామి సంపదను కాపాడుతూ వస్తున్న ట్రావెన్కోర్ రాజవంశీకులకే ఇకపై కూడా ఆ సంపద రక్షణ బాధ్యతను సుప్రీంకోర్టు అప్పగించటం విశేషం.